హలో అండి వెల్కమ్ టు సరిత వరల్డ్ వంకాయతో ఎన్ని రకాలు చేసినా కూడా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక్కసారి వంకాయ ఉల్లికారం ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంట్లో అందరికీ నచ్చుతుంది ఇది చపాతీ రైస్ బిర్యానీ పలావ్స్లోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఏం చేసినా పర్ఫెక్ట్గా కుదురుతుంది ఇలా ఒక్కసారి ట్రై చేయండి దీనికోసం ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకుని దీంట్లో ఒక పెద్ద ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి మిక్సీ లేని వాళ్ళు ఎలా చేసుకోవాలో కూడా నేను చెప్తాను ఇందులోనే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు కూడా పొట్టు తీసి వేసుకుని అలాగే ఒక ఇంచు అల్లం ముక్కను కూడా చిన్నగా ఇలా కట్ చేసుకుని వేసుకోండి ఒకవేళ మీ దగ్గర అల్లం వెల్లుల్లి లేవంటే అల్లం పేస్ట్ ఉంటే అదైనా వేసుకోండి అలాగే టేస్ట్కి సరిపడినంత ఉప్పు మీరు తినేదాన్ని బట్టి కారం పావు టీ స్పూన్ పసుపు వేసుకోండి నేను ఒక స్పూన్ ఉప్పు రెండు స్పూన్ల కారం వేసుకున్నాను అలాగే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి దీన్ని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత కూరలో మనం ఉప్పు కారం వేయం కాబట్టి కూరకి కావాల్సినంత ఇప్పుడు దీంట్లోనే వేసుకుని ఇలా మిక్సీ పట్టుకొని మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకుని గిన్నెలో కొద్దిగా వాటర్ తీసుకుని దీంట్లో ఒక స్పూన్ ఉప్పు వేసుకుని పక్కన పెట్టుకోండి నేను పావు కేజీ వంకాయలకి చెప్తున్నాను మీరు ఎక్కువ చేసుకుంటే క్వాంటిటీ పెంచుకోండి ఉల్లిపాయలు అన్నీ కూడా అలాగే ఈ వంకాయల్ని ఇవి నల్ల వంకాయలు గుత్తి వంకాయలు అనే కాదు తెల్ల వంకాయలైనా సరే తీసుకుని వీటిని చూపించే విధంగా మామూలుగా గుత్తి వంకాయకి ఎలా కట్ చేసుకుంటామో అలాగే ఇలా నాలుగు ఘాట్లు పెట్టి వీటిని వాటర్లో వేసుకోవాలి మిక్సీ లేని వాళ్ళేమో ఇప్పుడు ఉల్లిపాయలు ఉంటాయి కదా వాటిని చాలా సన్నగా కట్ చేసుకుని దాంట్లోనే ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ వేసి వాటిని మెత్తగా అంత కలిసేటట్టు కలుపుకొని ఇలా చూపించే విధంగా వంకాయ లోపల స్టఫ్ చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న వంకాయల్ని ఒకసారి నీట్ కడిగి తీసి దీంట్లోకి ఉల్లికారాన్ని చూపించే విధంగా ఇలా స్టఫ్ చేసుకోవాలి ఇలా చేసుకోవడం వలన మనకి తర్వాత వంకాయలు తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటాయి అన్నిటినీ కూడా ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత మనకి కొంచెం ఉల్లికారం అనేది మిగులుతుంది మీరు ఒకవేళ కారం కాకుండా చిన్నగా కట్ చేసుకుని పెట్టుకున్న మీకు ఈ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే మిగులుతుంది నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం మీరు చేస్తే అన్నిటినీ కూడా ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకుని స్టవ్ ఆన్ చేసి వెడల్పుగా మందంగా ఉన్న ఒక గి కానీ కడాయి కానీ పెట్టుకుని అది వేడైన తర్వాత దీంట్లోకి ఒక మూడు స్పూన్ల నూనె వేసుకోండి కొంచెం ఈ ఉల్లికారం కోసం వంకాయ ఉల్లికారం కోసం నూనె ఎక్కువే పడుతుంది చూసి కొంచెం ఎక్కువే వేసుకోండి ఇది వేడైన తర్వాత ముందుగా స్టఫ్ చేసుకున్న వంకాయల్ని ఇలా కొంచెం పరిచినట్టుగా పెట్టుకుని మిగిలి ఉన్న ఉల్లికారాన్ని మొత్తం కూడా ఈ వంకాయల పైన అంతా వేసేసుకోవాలి అంతా ఇలా వేసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి వాటిని కదిలించకుండా ఒక ఐదు నిమిషాలు మగ్గనివ్వండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి ఇలా కలుపుకోండి బాగా కలపకుండా కొంచెం చూపించే విధంగా కొంచెం వంకాయల్లోంచి స్టఫ్ బయటికి రాకుండా జాగ్రత్తగా కలుపుకుని మూత పెట్టి వీటిని మళ్ళీ ఒక పది నిమిషాలు మధ్య మధ్యలో కలుపుకుంటూ అంటే వంకాయలు మనకి మెత్తగా అయ్యే వరకు వీటిని మగ్గించుకోవాలి వంకాయలు మనకి ఇలా మెత్తగా అయినప్పుడు చూడండి మనకి ఆయిల్ అనేది కొంచెం ఇలా సపరేట్ అవుతుంది కదా ఈ టైంలో కొంచెం పావు టీ స్పూన్ ధనియాల పావు టీ స్పూన్ గరం మసాలా అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి కొంచెం కొత్తిమీర వేసుకొని ఇదంతా కలిసేటట్టు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక్క రెండు నిమిషాలు దీన్ని మగ్గనివ్వండి మసాలాలు అనేవి బాగా పడతాయి ఇలా రెండు నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే చాలా చాలా టేస్టీగా ఉంటుంది దేంట్లోకైనా కూడా కాంబినేషన్ అద్దరిపోతుంది ఖచ్చితంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్